మీ అందరికీ ఉదయకాల సమయంలో మా శుభాలు తెలియజేస్తున్నాం. దేవుడు నాకు ఇచ్చిన ఈ గొప్ప ధన్యతను బట్టి, శ్రేష్ఠతను బట్టి దేవాతి దేవునికి నా కృతజ్ఞత స్తుతులు చెల్లించుచున్నాను. చదువుబడిన వాక్య భాగాన్ని మనము జ్ఞానం చేసుకుని జ్ఞాపకం చేసుకునగలిగినట్లయితే రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1-2 వచనాల్లో చక్కటి మాటను మనం చూడగలుగుతున్నాం. సజీవ యాగముగా మీ శరీరమును ఆయనకు సమర్పించుకున్నది అని పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. అంతేకాకుండా ఇక్కడ అంటున్నాడు 2వ వచనంలో కూడా మనం చూడగలిగితే, ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్త మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగుటి వలన రూపాంతరము పొందుడి అని దేవుని యొక్క లేఖన భాగంలో మనం చూడగలుగుతున్నాం. మనం జ్ఞాపకం చేసుకునగలిగితే పరిశుద్ధ లేఖన భాగంలో దేవుడు తన వాక్యము ద్వారా, తన సేవకుల ద్వారా, తన భక్తుని ద్వారా ఆయన తన లేఖన భాగంలో స్పష్టమైన మాటలని మనకు రాయించాడు. పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరమును ఆయనకు సమర్పించు. సమర్పణ లేకుండా మనము ఎన్ని చేసినా అది వృధా అని ఇక్కడ మాట్లాడుతున్నాం. సమర్పణ అనేది మన జీవితంలో ప్రాముఖ్యమైనది. సమర్పించుకోవడం వేరు, సమర్పించుకున్న దాని ప్రకారంగా జీవించడం అనేది చాలా ప్రాముఖ్యం. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో అపొస్తలుడైన పౌలు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు, మీ శరీరమును ఆయనకు సమర్పించుకో. అనగా మన సమస్తమును ఆయనకు సమర్పించుకునే వారముగా మనం ఉండాలి. మన ఆత్మ, మన శరీరము, మన మనసు దేవునికి ఇష్టమైన రీతిగా, ఇష్టమైనవిగా మనం జీవించాలని దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూడవుతున్నాం. ఇది నా సమర్పణ అనే అంశం మీద దేవుని యొక్క మాటలను అందించాలని నేను ఇష్టపడుతున్నాను. ఈ సమర్పణ ఏ రీతిగా మనము కలిగి ఉండాలి, మన జీవితాల్లో మన యొక్క స్థితిని మనం ఏ రీతిగా మనం ముందుకు కొనసాగిపోవాలి, దేవునికి ఇష్టమైన స్థితిని మనం ఏ రీతిగా ఉండాలి అనేది 3 విషయాలు నేను తెలియజేయాలని ఆశపడుతున్నాను. 3 C's గురించి మాట్లాడాలని నేను ఆశపడుతున్నాను. 1 C గమనించినట్లయితే చేంజ్, మన జీవితం మార్పు కలిగి జీవించాలి. అనగా ఈనాడు అనేక మందిని సమాజంలో మనం గమనించినట్లయితే క్రైస్తవులమని చెప్పుకుంటూ, క్రైస్తవ జీవితాన్ని జీవిస్తూ, దేవుని బిడ్డలమని చెప్పుకుంటూ ఈ లోకానుసారమైన జీవితాన్ని జీవిస్తున్నారు. ఈ లోకానుసారముగా నడుచుకునే వారుగా ఉంటున్నారు. అందుకని ఇక్కడ అంటున్నాడు, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక అని మాట్లాడుతున్నారు. ఈ లోకానుసారంగా, ఈ లోకంలో ఉన్న ఆచారాల ప్రకారముగా మానవులుగా లేక క్రైస్తవులుగా అనేక మంది జీవిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం, మనం గమనిస్తున్నాం. పైకి క్రైస్తవుడే, పైకి దేవుని బిడగా ఉంటున్నాడు, దేవుని మందిరానికి వస్తున్నాడు, దేవుని సన్నిధిలో స్తుతిస్తున్నాడు, దేవుని ఆరాధించే వ్యక్తిగా ఉంటున్నాడు, దేవుని సన్నిధిలో కానుకలు సమర్పిస్తున్నాడు. కానీ తన జీవితంలో ఎలా ఉంటుందంటే, పరిశీలన చేసినట్లయితే అన్య ఆచారాలు, దేవుని ఎరగనటువంటి వారి యొక్క ఆచారాలు తన జీవితంలో కల్పించుకొని అతడు ముందుకు కొనసాగిపోతున్నాడు. ఈ దినాల్లో క్రైస్తవులు అనేక మంది మనం చూస్తున్నాం. మనం జ్ఞాపకం చేసుకునేది పెళ్లి చేసుకున్నప్పుడు లేక గృహాలు ప్రతిష్ఠ చేసుకునే సమయంలో కూడా ముహూర్తాలు అనేక మంది చూస్తున్నారు. ఇలా ఈ వివాహానికి సిద్ధపడినప్పుడు వివాహము ఈ టైం నుంచి ఈ టైం వరకు, ఈ టైం లోపు అని మన పెండ్లి కార్డులో మనం చూస్తూ ఉన్నాం. క్రైస్తవులే, వారు దేవుని మందిరానికి వస్తున్న వారే, దేవుని సన్నిధిలో ఉంటున్న వారే, దేవునితో సహవాసం చేస్తున్న వారే. కానీ ఈ లోక మర్యాదానుసారముగా, ఈ లోకానుసారముగా జీవిస్తున్న జనాంగాన్ని, అనేక మందిని మనం చూస్తున్నాం. కానీ దేవుని యొక్క వాక్య భావం తెలియజేస్తుంది, మిమ్మల్ని మీరు సమర్పించుకోండి పరిపూర్ణంగా. ఎప్పుడైతే మనం పరిపూర్ణముగా దేవునికి సమర్పించుకోగలుగుతామో ఈ లోకానుసారముగా మనం జీవించాం. గృహాలు ప్రతిష్ఠ చేసుకునేటప్పుడు కూడా ముహూర్తాలు చూసుకుంటారు. తెల్లవారుజామున అన్యుల వల్ల వెళ్తున్నారు ఈ దినాల్లో క్రైస్తవులు. పేరుకి దేవుని బిడలే, పేరుకి క్రైస్తవులే, పేరుకి క్రీస్తు బిడలే, కానీ అన్య ఆచారాలు, అన్య విధానాలు ఈ దినాల్లో
క్రైస్తవ సమాజంలో కూడా మనం చూస్తున్నాం. కానీ దేవుని యొక్క వాక్యభావం తెలియజేస్తుంది, ముహూర్తాలు చూస్తే గనక దేవుడు వారిని అసహించుకుంటున్నాడు, దేవుడు వారికి దూరముగా ఉంటాడు, దేవుడు వారి యొక్క జీవితాల్లో కార్యాలు చేయడని దేవుని యొక్క వాక్యభాగంలో మనం చూస్తున్నాం. ముహూర్తాలు ఇవి చూసే వారిని దేవుడు అసహించుకుంటాడని దేవుని యొక్క వాక్యభాగంలో మన పరిశుద్ధ లేఖన భాగంలో మనము చరిత్రలో మనం చూస్తాం. పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించడితే ఆ మాటలు స్పష్టంగా దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క లేఖనాలు మనం గమనించినట్లయితే ఆయన ముహూర్తాలకి ఆయన అసహించుకునే వాడిగా ఉంటున్నట్లుగా మనం చూస్తున్నాం. నా ప్రియమైన దావుజనంగా, మా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యభావం తెలియజేస్తుంది మన జీవితాలు సరైన రీతిలో ఉండాలి అని దేవుడు స్పష్టంగా మాట్లాడుతాడు. ఎప్పుడైతే సరైన రీతిలో అనగా దేవునికి ఇష్టమైన వారముగా, దేవునికి నమ్మకమైన వారంగా మనం జీవించినప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదాలని మనం పొందుకునే వారముగా మనం ఉండగలుగుతాం. ఉదాహరణగా మనం గమనించినట్లయితే సమరయ స్త్రీని కనుక మనం చూడగలిగితే ఆమె దేవుని ఎరగనట్టి స్థితిలో మనం చూస్తున్నాం. ఆ సమరయ స్త్రీ దేవుని తెలుసుకుంది, ప్రభువును తెలుసుకుని తన జీవితాన్ని మార్చింది. తన జీవితాన్నే కాదు తనకు కలిగిన ఆ సమాజాన్ని కూడా మార్చినట్లుగా పరిశుద్ధ లేఖన భాగంలో మనం చూస్తున్నాం. యోహాను సువార్త 4:9 నుండి కనుక మనం చదవగలిగినట్లయితే ఆమె యొక్క స్థితిని గురించి ప్రభు అక్కడ మాట్లాడుతున్నట్లుగా మనం చూడుతున్నాం. అవన్నీ మనకు తెలిసింది, కానీ నేను క్లుప్తంగా చెప్పాలని ఇష్టపడుతున్నాను. ఆ సమరయ స్త్రీ నీళ్లు చేదుకోవడానికి ఆమె వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు మాట్లాడుతూ ఆమెతో సంభాషణ చేస్తున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఆ సంభాషణ చేస్తూ మాట్లాడుతూ 14 నేను ఇచ్చి నీళ్లు త్రాగు వాడెప్పుడును దప్పిగొనడు అని ఇక్కడ ప్రభు మాట్లాడుతూ యేసుక్రీస్తు ప్రభు వారితో మాట్లాడుతూ అయ్యా నేను చాలా దూరాన్ని వస్తున్నాను కనుక ఆ నీళ్లు ఇవ్వు అంటే అక్కడ ప్రభు మాట్లాడుతూ నీవు నీ పెనుమిటిని తీసుకుని రా అని అక్కడ ప్రభు మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తాం. అక్కడ తన స్థితినంతటిని అక్కడ ప్రభువు వివరించాడు. తన యొక్క బ్రతుకునంతటిని ప్రభువు వివరించినప్పుడు ఆమె యొక్క జీవితం అక్కడ మారినట్లుగా మనం చూడుతున్నాం. ఆమె పరిపూర్ణముగా దేవుని ప్రభువుని అంగీకరించింది. ఆమె అంగీకరించడమే కాదు తన గ్రామమంతటిని మార్చినట్లుగా దేవుని యొక్క వాక్యభాగంలో మనం చూడుతున్నాం. నా ప్రియమైన దైవజనంగా, మా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 4 మనం గమనించినట్లయితే ఇక్కడ చక్కటి మాటను మనం చూస్తాం. 40 కనుక మనం గమనించినట్లయితే 4 యోహాను సువార్త 4:39 కనుక మనం చూడనట్లయితే నేను చేసినవన్నీ నాతో చెప్పినని సాక్ష్యముచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులలో అనేకులు ఆయన ఎందు విశ్వాసం ఉంచిరి. ఆ సమరయులు ఆయన ఎద్దుకు వచ్చి తమ ఎద్దు ఉండుమని ఆయనను వేడుకునేరు గనక ఆయన అక్కడ 2 ఉండెను. ఆయన మాటలు వినందున ఇంకనూ అనేకులు నమ్మి ఆ స్త్రీని చూచి ఇక మీదట నీవు చెప్పిన మాటను బట్టి కాక మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకుని నమ్ముచున్నామనేది అని ఇక్కడ మనం చూస్తున్నాం. అప్పుడు ఈమెను దావుజనంగా తన యొక్క జీవితం క్రీస్తుని వెంబడించక ముందు, క్రీస్తుని కలిగి జీవించక ముందు, క్రీస్తుని ఎరగక ముందు సమరయ స్త్రీ ఎలా ఉంది, క్రీస్తుని ఎరిగిన తర్వాత సమరయ స్త్రీ తన యొక్క సాక్ష్యము ఎరుతుగా ఉంది అనేది మనం గమనించవచ్చు. ఈ అధ్యాయంలో తన యొక్క జీవితం ద్వారా తన జీవితం ప్రభువుని అంగీకరించినప్పుడు, ప్రభువుని తెలుసుకున్నప్పుడు, ప్రభు మాటకు లోబడినప్పుడు తన యొక్క స్థితి మారింది. తన యొక్క స్థితే కాదు తన ఊరి వారి యొక్క స్థితి కూడా మారగలిగినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడవుతున్నాం. మార్పు మన జీవితాల్లో కలిగి ఉండాలి. ఎప్పుడు ఒకే విధమైన ఆ స్థితిని మనం కలిగి ఉండడానికి ప్రభు మనకి ఇష్టపడటం లేదు. అనగా ఈ లోకానుసారంగా మనం నడవకూడదు. ఈ లోకానుసారమైన ఆ స్థితి దేవునికి వైరోమని దైవ లేఖన భాగంలో మనం చూస్తున్నాం. ఈ లోకము మానవుని మభ్యపడుతుంది, మానవుని లోకాశలకు దిగజారుస్తుంది. ఈ లోకంలో ఉంటున్న సమస్తము కూడా నటనై ఉన్నదని దైవ లేఖన భాగం మనతో మాట్లాడుతుంది. కనుక మన జీవితంలో ఈ లోకానుసారముగా మనం నడవక, అందుకనే ప్రభు మాట్లాడుతూ ఇక్కడ అపోస్తలుడైన పౌలు ద్వారా మాట్లాడుతూ మీ జీవితాల్లో రూపాంతర అనుభవంలోనికి రావాలి. రూపాంతర అనుభవంలోనికి మీరు రావాలంటే ఇక్కడ ఏమంటున్నాడు, మిమ్మల్ని మీరు సజీవ యాగముగా దేవునికి సమర్పించుకోండి.
సజీవ యాగముగా మనల్ని మనం సమర్పించుకున్నప్పుడు, మనల్ని మనం దేవునికి అప్పగించుకున్నప్పుడు మనం రూపాంతర అనుభవంలోనికి రాగలుగుతాం. అంతేకాకుండా సమర్పణ లేకుండా రూపాంతర అనుభవం కావాలంటే, లేక దేవుని రాజ్యంలో మనం పాలు పప్పులు పొందుకునే వారంగా మనం ఉండాలంటే, అది జరిగే పని కానే కాదని దైవ లేఖన భాగం స్పష్టంగా తెలియజేస్తుంది. అందుకనే భక్తుడైన మాసిలమని ఒక పాట రాస్తాడు, నడిపించు నానావా నడి సంద్రమున నా దేవాని పాట రాస్తూ ఆ మూడోచ్చరణంలో మాట్లాడుతూ పాట పాడతాడు. ఆత్మార్పణ మన ఆత్మీయ సమర్పణ లేకుండా దేవునికి మనము దేవుని యొక్క కార్యాలని దేవుని యొక్క దీవులని మనం పొందుకోలేమని దైవ లేఖన భాగము మనతో మాట్లాడుతున్నట్లుగా మనం చూడుతున్నాం. మన ఆత్మీయ స్థితిలో మనము దేవునికి నమ్మకమైన వారంగా జీవించాలని, మన యొక్క సమర్పణ లేకుండా దేవుని కార్యాలని మనము చూడలేమని దేవుని యొక్క వాక్య భాగము స్పష్టంగా మాట్లాడుతున్నట్లుగా మనం చూడుతున్నాం. నా ప్రియమైన దైవ జనమ, నా ప్రియమైన సహోదరి సహోదరులరా, మనల్ని మనం దేవునికి సమర్పించుకున్నప్పుడే, పరిపూర్ణంగా దేవునికి అప్పగించుకున్నప్పుడు దేవుని కార్యాలని మనం చూడగలుగుతామని పరిశుద్ధ లేఖన భాగము మనతో మాట్లాడుతున్నట్లుగా మనం చూడతాం. భక్తుడైన మాసిలమని పాడుతున్నాడు, ఆత్మార్పణ చేయకయే ఆశించి తిని చెలిమి అహమును ప్రేమించుచునే అరసితి ప్రభుని కలిమి ఆశా నిరాశాయే ఆవేదని దురాయే ఆధ్యాత్మికలిమిగని అల్లాడే నా వలలు అని ఇక్కడ భక్తుడైన మాసిలమని చక్కటి బాము చుట్టి మాట్లాడుతున్నాడు. మన ఆత్మార్పణ చేయక ఏం చేస్తున్నాడంట, ఆశించితి నీచెలిమి అహమును ప్రేమించుచునే అరసితి ప్రభుని కలిమని భక్తుడైన మాట్లాడుతున్న మాసిలమని గారు చక్కటి ఆత్మ ప్రేరణతోటి ఈ పాఠం రాసినట్లుగా మనం చూడవుతున్నాం. ఆధ్యాత్మికలేమీ కని అల్లాడే నావలను, అనగా ఆత్మీయ స్థితి లేకుండా దేవుని యొక్క ఆశీర్వాదాలు దేవుని యొక్క దీవులను మనం పొందుకునే వారంగా ఉండాలంటే అది సాధ్యమైన పని కాదని, అది అసాధ్యమని దేవుని యొక్క వాక్య భాగం మనం చూడవుతున్నాం. దేవుని యొక్క కార్యాలని మనం చూడగలేమని దైవ లేఖన భాగము మనతో మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. వారు మనసుకు తగిన జీవితాన్ని స్థితిని మనం కలిగి ఉండాలి. ఎప్పుడైతే అలాంటి అనుభవాన్ని అలాంటి స్థితిని మనం కలిగి ఉండగలుగుతామో దేవుని యొక్క ఆశీర్వాదాలకు దేవుని యొక్క దీవెనలకు మనం పాత్రులముగా మనం ఉండగలుగుతామని పరిశుద్ధ లేఖన భాగం మనతో మాట్లాడుతుంది. నా ప్రియమైన దైవ జనాంగమ, ఈ లోకానుసారంగా మనం నడవకుండా మనము మనల్ని మనం దేవునికి సమర్పించుకున్నప్పుడే మన జీవితాల్లో దేవుని సౌలు పౌలుగా మారుట స్థితిని గురించి మనం చూడతాం. సౌలుగా ఉన్నప్పుడు తన ఇష్టానుసారంగా జీవించాడు, తన ఇష్టానుసారమైన స్థితిని కలిగి ఉన్నాడు. ఎప్పుడైతే ప్రభు పట్టుకున్నాడో, ప్రభులో ముందు కొనసాగిపోవాడో, అప్పటి నుంచి తన యొక్క స్థితి మారిపోయింది, తన యొక్క జీవితం మారిపోయింది. పౌలు సౌలుగా ఉన్నప్పుడు తన ఇష్టానుసారంగా చేశాడు, కానీ ఎప్పుడైతే పౌలుగా మారాడో దేవునికి ఇష్టమైన వ్యక్తిగా జీవించినట్లుగా దైవ లేఖన భాగంలో మనం చూస్తున్నాం. నా ప్రియమైన సహోదరి సోదరుడా, దేవునికి ఇష్టమైన వారంగా మనం జీవించాలంటే ఈ లోకానుసారంగా మనం నడవకూడదు. దేవునికి ఇష్టమైన కార్యాలు మన జీవితంలో మనం చూడాలంటే, అనేక మందిని దేవునిలో మనం జీవింపచేసే వారంగా మనం ఉండాలంటే ఈ లోకానుసారమైన జీవితము మనం విడిచిపెట్టాలి. ఎప్పుడైతే ఈ లోకానుసారమైన జీవితాన్ని విడిచిపెట్టి మనల్ని మనం సమర్పించుకోగలుగుతాం, దేవునికి సజీవయాగముగా సమర్పించుకోగలుగుతామో, దేవుడు మన జీవితాల కార్యాలు చేస్తాడు. మన ద్వారా అనేకమైన కార్యాలు దేవుడు చేయగలుగుతాడు. ఉదయ కాల సమయంలో సౌలు పౌలుగా మారిన తర్వాత అనేక రీతిలుగా దేవునికి సాక్షిగా నిలవబడినట్లుగా దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూడవుతున్నాం. అపొస్తల కార్యంలో 9వ అధ్యాయంలో గనక మనం గమనించినట్లయితే దేవుని కార్యాలని అక్కడ బహు గొప్పగా అపొస్తలుడైన పౌలు వెదజల్లినట్లుగా, అనగా దేవుని యొక్క సువార్తను వెదజల్లినట్లుగా దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూడవుతున్నాం. ఎవరే కాల సమయంలో దేవుని బిడ్డలముగా మన జీవితాల్లో మనము ఏ రీతిగా
దేవునికి నమ్మకమైన వారంగా దేవునిలో మనం ముందు కొనసాగిపోయే వారంగా ఉండగలుగుతున్నాం అనేది మనల్ని మనం పరిశీలన చేసుకోవలసిన వారమే ఉన్నామని దైవుని లేఖన భాగం మనతో మాట్లాడుతుంది. 9వ అధ్యాయము అపొస్తలుల కార్యములు 9వ అధ్యాయం 22వ వచనంలో మనం గమనించినట్లయితే సౌలు మరి ఎక్కువగా బలపడి ఈయనే క్రీస్తు అని రుజువు పరచుచు దమస్కులో కాపురమున్న యూదులను కలవరపరచునని ఇక్కడ మనం చూస్తాం. అనగా ఈ సౌలుని దేవుడు పట్టుకున్న తర్వాత క్రీస్తుని గురించి సాక్షిగా నిలబడతాం, క్రీస్తుని గురించి ప్రతి ఒక్కరితోటి మాట్లాడటం అనేది మనం చూస్తున్నాం. తన యొక్క జీవితం మారిపోయింది, తన స్థితి మారిపోయింది. క్రీస్తు కొరకు జీవించడానికి, క్రీస్తు కొరకు నిలవబడడానికి ఆయన సిద్ధపడినట్లుగా దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూస్తున్నాం. ఏక ఉదయకాల సమయంలో నా ప్రియమైన సహోదరి సహోదరుడా, మన జీవితాలు దేవుని ఎదుట ఏ రీతిగా ఉన్నాయి? దేవునికి సమర్పణ కలిగిన వారముగా, దేవునితో సహవాసం చేస్తూ ఆయనకు నమ్మకమైన వారంగా మనం జీవించగలుగుతున్నామా, లేదా ఏదో నామకార్థమైన జీవితాన్ని కలిగి జీవిస్తే గనక దేవునికి మహిమ తెచ్చే వారంగా మనం ఉండలేమని, దేవుని యొక్క నామాన్ని గణపరిచే వారంగా మనం ఉండలేమని దేవుని యొక్క వాక్య భాగం స్పష్టంగా మనతో మాట్లాడుతుంది, స్పష్టంగా మనల్ని హెచ్చరిక చేస్తుంది. మన యొక్క జీవితాల్లో మార్పు అనేది రావాలి. మార్పు అనేది అనగా దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవించే వారంగా మనం ఉండాలి. ఎప్పుడైతే అలాంటి అనుభవాన్ని మనం కలిగి ఉండగలుగుతామో దేవుని యొక్క కార్యాలను మనం చూడగలుగుతాం. ఇక్కడ అంటున్నాడు, మిమ్మల్ని మీరు సజీవ యాగముగా దేవునికి సమర్పించుకోండి. ఎప్పుడైతే సజీవ యాగముగా దేవునికి మనల్ని మనం సమర్పించుకోగలుగుతామో దేవుని కార్యాలని మనం చూడగలుగుతాం. ఇక్కడ మనం గమనించినట్లయితే ఒక వ్యక్తి తన యొక్క స్థితిని గురించి మనం చూడగలుగుతాం. మనస్సే గురించి మనం గమనించినట్లయితే మనస్సే తాను స్థిరపడిన తర్వాత ఏ రీతిగా జీవించాడంటే మనం గమనించినట్లయితే ముహూర్తాలు చూస్తున్నాడు. తన యొక్క కుమారుని చిల్లంగితనం చూస్తున్నాడు, అగ్నిలో దాటిస్తున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. మనం గమనించినదే అతన్ని దేవుడు ఆశీర్వదించాడు, దేవుడు దీవించాడు, దేవుడు బలపరిచాడు. 12 సంవత్సరాల్లోనే యెరూషలేముని ఏలడానికి అతనికి అవకాశం ఇచ్చాడు. కానీ దేవుని తెలుసుకోకుండా, దేవుణ్ణి విడిచిపెట్టి అన్య దేవతలను, అన్యమైన వాటిని వైపు చూస్తూ ఆ రోజునాన్ని కనుక మనం గమనించినదే బెన్హీనోము లోయందు అతడు తన కుమారులను అగ్నిలో గుండా దాటించి ముహూర్తములను విచారించుచు మంత్రములను చిల్లంగితనమును వాడుకు చేయి కన్న పిచాచములతోనూ సోదిగాండతోనూ సాంగత్యం చేయచు యెహోవా దృష్టికి బహు చెడు నడత నడుచుచు ఆయనకు కోపం పుట్టించు. తన జీవితం దేవుడు ఆశీర్వదించాడు, గొప్ప స్థితిని అనుగ్రహము చేశాడు. కానీ దేవునికి తను తాను సమర్పించుకోకుండా దేవునికి అయిష్టమైన జీవితాన్ని జీవిస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? ముహూర్తాలు చూస్తున్నాడు, సోదిగాండ్రతో సాంగత్యం చేస్తున్నాడు, దేవునికి ఆయాసకరమైన, దేవునికి అసహ్యమైన క్రియలు చేస్తున్నట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడుతున్నాం. ఏ రాజు కూడా అలా నడవలేదు, కానీ దేవునికి ఆయాసకరమైన జీవితాన్ని జీవించినప్పుడు దేవుడు అతన్ని శిక్షించినట్లుగా మనం చూడగలుగుతాం. నా ప్రియమైన దైవజనంగా మా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరే కాల సమయంలో ఈ లోకానుసారమైన జీవితం జీవించకుండా దేవునికి ఇష్టమైన వారముగా జీవిస్తూ మనలను మనం సజీవ యాగముగా దేవునికి సమర్పించుకునే వారంగా మనం ఉండాలని దైవ లేఖన భాగము తెలియజేస్తుంది. రెండవదిగా మనం గమనించినట్లయితే మొదటి సి చేంజ్, మన లైఫ్ని మార్పు కలిగిన జీవితాన్ని మనం కలిగి ఉండాలి. దేవునికి ఇష్టమైన వారంగా జీవిస్తూ ఆయనకు నమ్మకమైన బిడ్డలుగా మనం ఉండాలి. రెండవదిగా మనం గమనించినట్లయితే రెండవ సి మనం గమనించిన క్యారెక్టర్, మన యొక్క జీవితం దేవునికి ఇష్టమైన ప్రవర్తన కలిగిన వారముగా, ఇష్టమైన జీవితాన్ని మనం జీవించి దేవుని ఎదుట జీవించే వారంగా మనం ఉండాలని పరిశుద్ధ లేఖన భాగము దేవాతి దేవుడు మనతో మాట్లాడుతున్నట్లుగా మనం చూడవుతున్నాం. మనం పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినట్లయితే పేతురు రాసిన మొదటి పత్రిక 16వ వచనంలో మనం చూడనట్లయితే అక్కడ అంటున్నాడు, మీరు సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులైనారని ప్రభు మాట్లాడుతుంది. నేను పరిశుద్ధుడిని గనక మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండాలని దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూడగలుగుతాం. మనుషులందరూ ఉన్నప్పుడు ఒక రీతిగా, మనుషులు లేనప్పుడు ఒక రీతిగా ఉండడం కాదు. ప్రతి సమస్త సమయాల్లో దేవునికి ఇష్టమైన వారుగా మనం ఉండాలని దైవ లేఖన భాగము ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ అంటున్నాడు పేతురు రాసిన మొదటి పత్రికలు మనం గమనించినట్లయితే, నేను పరిశుద్ధుడినై ఉన్నాను, మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధత కలిగి ఉంది. మన యొక్క హృదయాన్ని, మన యొక్క క్యారెక్టర్ని, మన ప్రవర్తనని మనము కాపాడుకుంటూ ఉండాలి. దేవుని ఎదుట
దేవుడు మనల్ని చూస్తున్నాడని భయముతోటి, దేవుడు మనల్ని గమనిస్తున్నాడని భయముతోటి మన జీవితాన్ని, మన యొక్క ఆత్మను, లేక మన యొక్క ప్రవర్తనని మనల్ని మనం కాపాడుకుంటూ దేవునికి నమ్మకమైన బిడ్డలుగా, దేవునికి నమ్మకమైన సాక్షులుగా మనం ఉండాలని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. గొప్ప ఉదాహరణ మన పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినది ఆదికాండం 39:9 మనం గమనించినట్టే దేవునికి భయపడిన వ్యక్తిగా మనం చూస్తున్నాం ఏసేబు. ఏసేబు అన్య దేశంలో ఉన్నాడు, అన్య దేశంలో అతని చుట్టూ ఎవరు, తన యొక్క జనాంగం లేదు. పాపము చేయడానికి ఆ పొతీఫర్ భార్య ప్రేరేపిస్తుంది, కానీ అక్కడ అంటున్నాడు చక్కటి మాటను, దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం. ఆదికాండము 39 గనక మనం గమనించడితే అక్కడ చక్కటి మాటను మాట్లాడుతున్నట్లుగా మనం చూడుతున్నాం. ఆ మాటను నేను చదువుతున్నాను ఒకసారి, దయచేసి గమనించవలసిందిగా మనం చేస్తున్నాను. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుందనని తన యజమానుని భార్యతో అన్నట్లుగా మనం చూడవుతాం. అప్రియమైన దావిజనంగా అక్కడ ఎవరూ లేరు, పాపము చేయడానికి అవకాశం ఉంది, అవకాశం కలిగి ఉన్నారు, కానీ ఏసేబు అక్కడ అంటున్నాడు నేను దేవునికి భయపడతాను, దేవునికి విరోధముగా నేనెట్లు పాపం కట్టుకుంటాను, తన యొక్క బ్రతుకుని లేక తన ప్రవర్తనని కాపాడుకుంటాను. ప్రతి స్థలాల్లో కూడా, ప్రతి విషయాల్లో కూడా, ప్రతి సమస్త విషయాలు దేవునికి నమ్మకమైన వారంగా జీవించాలి. మన యొక్క జీవితాన్ని లేక మన ప్రవర్తనని మనల్ని మనం కాపాడుకుంటూ దేవునికి ఇష్టమైన వారం, దేవునికి భయపడుతూ దేవునిలో జీవించి వారంగా ఉన్నప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదాలను మనం పొందుకోగలుగుతాం. అప్పుడు రూపాంతర అనుభవాన్ని మనం కలిగిన వారంగా మనం ఉండగలుగుతాం. మన ప్రవర్తనని మనం కాపాడుకోలేకపోతే దేవుని యొక్క ఆజ్ఞను ధిక్కరించి వారంగా ఉంటాం, దేవుని యొక్క శిక్షకు మనం గురయ్యే వారంగా ఉంటామని దైవ లేఖన భాగంలో మనం చూడతాం. అంతేకాదు మరొక వ్యక్తిని కనుక మనం గమనించడితే, దానియేలుని కనుక మనం చూడగలిగితే తన తాను అపవిత్రుడిగా ఉండకుండా తను తాను కాపాడుకుంటున్నట్లుగా మనం చూడతాం. ఆ స్థలంలో ఎవరు లేరు, తన యొక్క ఆ స్నేహితులు ఉన్నా కానీ అక్కడ తను తాను పరిశుద్ధపరచుకునడానికి, తను తాను అపవిత్రుడిగా ఉండకుండా తాను దేవునికి ఇష్టమైన వ్యక్తిగా ఉండడానికి తను నిశ్చయించుకున్నట్లుగా మనం చూడతాం. దానియేలు 1 కనుక మనం గమనించినట్లయితే 1:9 మనం చూడనట్లయితే అక్కడ రాజు భుజించి భోజనమును పానము చే ద్రాక్షారసమును పుచ్చుకుని తను అపవిత్రపరచుకుండకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకునకుండా సెలవమ్మని నపంసుకుని కోరుతున్నట్లుగా దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూడతాం. అనేకమైన ఈ లోకములో ఉన్నాయి, వాటిని సేవించుకున్నా, వాటిని భుజించుకున్నా తన యొక్క జీవితం దేవునికి ప్రతిష్ట చేసుకున్నాడు. దేవుని ప్రతిష్ట చేసుకుని దేవునికి ఇష్టమైన వ్యక్తిగా ఉండాలని ఇష్టపడుతున్నాడు దానియేలు. తాను అపవిత్రుడు కాకుండానట్లు తన పరిశుద్ధతను కాపాడుకుంటున్నట్లుగా మనం చూడుతున్నాం. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, క్యారెక్టర్, మన ప్రవర్తన ఎలా ఉంది, మనం ఎలా జీవిస్తున్నాం దేవుని ఎదుట, మనుషులు ఎదుట ఎలా ఉంటున్నాం, మనుషులు కనబడేటట్లుగా మనం మంచివారుగా ఉంటూ దేవునికి వ్యతిరేకమైన కార్యాలు మనం ఏమైనా చేస్తున్నామా, ఒక్కసారి మనల్ని మనము పరిశీలన చేసుకోవలసిన వారం. ఈ ఇరువురు జీవితాల్లో, ఏసేబు యొక్క జీవితంలో కానీ, దానియేలు యొక్క జీవితంలో కానీ, వారు ఇరువురు ఎక్కడున్నారంటే అన్య దేశంలో, దేశంలో బానిసలుగా ఉన్న ఈ దానియేలు కానీ ఈ యోసేపు కానీ తమ యొక్క పరిశుద్ధమైన జీవితాన్ని కాపాడుకున్నారు. తమ పరిశుద్ధమైన జీవితాన్ని ద్వారా దేవుని మహిమపరుస్తున్నారు, దేవుని గణపరుస్తున్నారు, దేవుని కీర్తిస్తున్నారు. తాము అపవిత్రులుగా ఉండకుండా తమ్మును తాము దేవునికి సమర్పించుకున్నట్లుగా పరిశుద్ధ లేఖన భాగంలో మనం చూడవచ్చు. నా ప్రియమైన సహోదరి సహోదరుడు, ఎవరే కాల సమయంలో దేవుని బిడలముగా పిలువబడుతున్న మన జీవితాలు మార్పు, సరైన మార్పు కలిగిన వారముగా మనం ఉండగలుగుతున్నామా, లేక ఈ లోకానుసారమైన జీవితాన్ని జీవిస్తూ దేవునికి ఆయాసకరమైన కార్యాలయ మనలో ఏమైనా ఉన్నాయా, ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. రెండవదిగా మన ప్రవర్తన ఎలా ఉంది దేవుని ఎదుట, మన ప్రవర్తన ద్వారా దేవుడు మహిమపరచబడుతున్నాడా, మన యొక్క క్రియలు ద్వారా, మన యొక్క నడవడిక ద్వారా దేవుడు కనపరచబడుతున్నాడా, లేక దేవుని యొక్క నామం అవమానపరచబడుతున్నాడా, ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. మూడవ సి మనం గమనించినట్లయితే ఛాలెంజ్. మనం ఈ లోకంలో మనం జీవిస్తున్నాం, ఈ లోకంలో అననుకూలమైన పరిస్థితులు క్రైస్తవ సమాజానికి ఏర్పడుతుంది.
ఈనాడు మనం గమనించినట్టే మనం అనేకమైన మీడియా వార్తలు మీడియా చూపించట్లేదు కానీ అనేక సోషల్ మీడియాలో మనం చూస్తున్నాం, వార్తల్లో మనం చెప్పట్లేదు కానీ సోషల్ మీడియాలో మనం చూస్తున్నాం. క్రైస్తవుల మీద దాడులు, క్రైస్తవ స్వార్థ జరుగుతున్నప్పుడు, స్వార్థం జరుగుతున్నప్పుడు స్వార్థ కలుగుతున్న ఆటంకాలను మనం చూడగలుగుతున్నాం. ఈ ఆటంకాల మధ్య మన యొక్క సేవా జీవితం లేక మన భక్తి జీవితం ఎలా ఉంది? ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకోవలసిన వారం. ఈ లోకంలో మనం జీవిస్తున్నాం, మనం మానవులుగా మనము ఆ దేవునిలో జీవిస్తున్నప్పుడు, దేవునికి నమ్మకమైన వారంగా జీవిస్తున్నప్పుడు అనేకమైన శ్రమలు వస్తాయి. ఆ శ్రమలలో కూడా మనం ఎలా ఉండగలుగుతున్నాం, దేవుని కొరకు ఎలా జీవించగలుగుతున్నాం అనేది ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకోవలసిన వారమైన ఇద్దరు గురించి నేను క్లుప్తంగా నేను తెలియజేసి ఈ వాక్యాన్ని నేను ముగిస్తాను. మొట్టమొదటిగా మనం గమనించినది దానియేలు గ్రంథం 3:16-19 కొరక మనం చూడగలిగితే ఇక్కడ శద్రకు మేషకు అభేదనగులను మనం చూస్తాం. వారు ఛాలెంజ్ చేస్తున్నారు, నెముగదు మేజర్ తోటి మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారంటే, నువ్వు నిలవబెట్టించిన విగ్రహానికి మేము పూజ చేయం, చేయవలసిన మాకు పని లేదు, ఎందుకంటే మేము ఆరాధిస్తున్న దేవుడు మమ్మల్ని రక్షించగల సమర్థుడు. ఒకవేళ ఆయన రక్షింపకపోయినా సరే, ఓ రాజా నీవు నిలవబెట్టించిన విగ్రహానికి మేము పూజ చేయము, మేము చావనైనా చస్తాం కానీ నీవు నిలవబెట్టించిన విగ్రహానికి మేము పూజ చేయమని వాళ్ళు ఛాలెంజ్గా రాజు ఎదుట నిలవబడినట్లుగా, ధీటుగా నిలవబడినట్లుగా మనం పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం. గొప్ప విజయాన్ని వారు పొందుకున్నట్లుగా మనం చూడతాం. ఈ లోకంలో మనం దేవుని కొరకు ఎలా జీవిస్తున్నాం అనేది ఒక్కసారి మనల్ని మనం గమనించుకోవలసిన వారమైన, ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకోవలసిన వారమైన. రెండో వ్యక్తిని కనుక మనం గమనించినట్టే, మొర్దెకాయని కనుక మనం గమనించినట్టే, మొర్దెకాయ ఆ యూదుడిగా ఉన్నాడు. అక్కడ అన్య దేశంలో అతడు యూదుడిగా ఉన్నాడు. అతడు అక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే హామాను వెళుతున్నప్పుడు అనేక మంది సమాజం అంతా లేచి నిలబడి వంగి నమస్కారం చేస్తున్నారు, సాష్టాంగ నమస్కారం చేస్తున్నారు. కానీ యూదుడైన మొర్దెకాయ మాత్రం నమస్కారం చేయట్లేదు. అక్కడ చుట్టూ ఉన్న వారు గమనిస్తున్నారు, గమనించి నువ్వెందుకు హామానికి నమస్కారం చేయట్లేదు, ఎందుకు నిలబడట్లేదు, ఎందుకు వంగి నమస్కారం చేయట్లేదు అని అడిగినప్పుడు, నేను యూదుడును గనుక నేను ఆ పని చేయజాలను అన్నమాట. యూదులు ఒక దేవునికే సాష్టాంగపడి నమస్కారం చేస్తారు తప్ప, వంగి నమస్కారం చేస్తారు తప్ప ఇంకెవరికి కూడా నమస్కారము అనగా సాష్టాంగ పడరని ఇక్కడ మొర్దెకాయ తన అనుభవపూర్వకమైన సాక్ష్యాన్ని తెలియజేస్తుంది. ఇతని యొక్క మొర్దెకాయ యొక్క సాక్ష్యం లేక పలుకు ఎంతవరకు నిలుస్తుందని అతనిని పరీక్షించడానికి అమాను దగ్గరికి వెళ్ళారు. అమానుకి ఆ వివరణ తెలియజేసినప్పుడు మొర్దెకాయను చంపాలని, ఆ అతను చంపడమే కాదు ఆ జాతిని చంపాలని అమాను ప్రయత్నం చేసినప్పుడు, దేవునికి ప్రార్థన చేసినప్పుడు మొర్దెకాయ ఆ యూదుల సమాజం యొక్క ప్రార్థనను దేవుడు విని వారి పక్షాన కార్యము చేసినట్లుగా మనం చూడగలుగుతున్నాం. అనగా మన జీవితాల్లో క్రైస్తవులుగా దేవుని బిడలముగా మనం జీవిస్తున్నాము గనక దేవుని బిడలముగా మనం చేయవలసినవి మనం చేయాలి, చేయకూడనివి కూడా మనం చేస్తే గనక దేవునికి అయిష్టమైన వారంగా ఉంటాం, దేవునికి నామాన్ని దూషించే వారంగా ఉంటాం. ఇక్కడ అంటున్నాడు మొదటికే, నేను యూదుడిని గనక ఆ పని నేను చేయజాలను. అనగా దేవుని బిడలముగా పిలువబడుతున్న మన జీవితాలు, మనము కూడా దేవునికి ఇష్టమైన జీవితాన్ని మనం జీవించినప్పుడే దేవుని కార్యాలను మనం చూడగలుగుతాం, దేవునికి ఆశీర్వాదాలను మనం పొందుకునే వారంగా మనం ఉండగలుగుతాం. ఈ ఉదయకాల సమయంలో కానీ లేక మన ప్రతిదినము గూగుల్ మీట్లో మనం పాల్బొమ్మలు పొందుకుంటూ లేక మన కుటుంబాల్లో దేవుని స్తుతిస్తూ దేవుని ఆరాధిస్తున్నామంటే ఎందుకు ఈ ప్రయాస అంటే, మనం నిత్య రాజ్యంలో వారసత్వాన్ని సంపాదించుకునే వారంగా మనం ఉండాలని ఆ ప్రయత్నం మనం చేస్తూనే ఉన్నాం. ప్రతి దినము నిత్య రాజ్యంలో మనం ఉండాలంటే దేవునితో సహవాసం చేయాలి. ఆ సహవాసంలో మనము మనల్ని మనం సమర్పించుకున్నప్పుడే ఆ సహవాసంలో మనం ముందుకు కొనసాగిపోగలుగుతాం. ఈ సహవాసంలో మనల్ని మనం సమర్పించుకునే వారంగా మనం ఉండాలని ప్రభు తన లేఖన భావం ద్వారా తెలియజేస్తున్నాడు. 3 విషయాలు ఆయన మనతో మాట్లాడుతున్నాడు. మన జీవితం మార్పు చెందాలి, చేంజ్ మన ఆ లైఫ్ను మనము ఆ మార్పు కలిగిన వారంగా, దేవునికి ఇష్టమైన వారంగా మనం జీవించాలి. రెండవదిగా మన ప్రవర్తనను మనం కాపాడుకోవాలి. మూడవదిగా దేవుని కొరకు నిలవబడడానికి మనల్ని మనం సిద్ధపరచుకోవాలి. ఛాలెంజ్ కలిగిన ఈ సమాజంలో మనం దేవునికి ఇష్టమైన వారంగా మనం ఉన్నప్పుడు, దేవుని యొక్క నమ్మకమైన వారంగా, దేవునికి నమ్మకమైన వారంగా జీవించినప్పుడు దేవుని యొక్క కార్యాలను మనం చూడగలుగుతాం. అందుకని ఈ లోకంలో మనం జీవించినంత కాలం కూడా ఈ వాక్యం నాకు ఎంతో ఇష్టం. కీర్తనాకరుడు మాట్లాడుతున్నాడు 139 కీర్తనలో ఈ మాటను నేను చదివి నేను వాక్యాన్ని ముగిస్తాను. 139 కీర్తన 23 ఒకసారి 23-24 చరణాన్ని చదువుతున్నాను. దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకును, నన్ను పరీక్షించి నా ఆలోచనను తెలుసుకును. నీ కాయాసకరమైన మార్గము నా ఎందున్నదేమో చూడము, నిత్య మార్గమున నన్ను నడిపింపు. దావీదు భక్తుడు ఇలాంటి అనుభవాన్ని కలిగి ఉన్నాడు, నీ కాయాసకరమైన మార్గం నాలో ఏమైనా
ప్రతి దినము కూడా ఈ మాటను మనం పలికి మనలో ఏమైనా దేవునికి ఆయాసకరమైన కార్యాలు, దేవునికి ఏమైన కార్యాలు మనలో ఏమైనా ఉన్నాయో వాటిని తీసివేసుకుంటూ దేవునికి నమ్మకమైన వారంగా జీవించాలని ఈ కొద్ది మాటల ద్వారా వాక్యాన్ని ముగిస్తున్నాను. దేవుడు ఈ మాటలని మనం వెనుకలో దీవించిన గాక ఆమెన్. నాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి దేవార్తి దేవునికి నా హృదయపూర్వకమైన వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఆ యొక్క యూసీబీ కుటుంబ సభ్యులందరికీ కూడా కమిటీ వారికి ప్రెసిడెంట్ గారికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.